అయ్యా అయ్యా ఒకసారి బయటికి రండి. ఏం జరిగింది? కంస మహారాజుకు పంపించే మొత్తం ధాన్యం ఇంకా వెన్న అంతా పాడైపోయాయి వృషభన్ గారు. ఇది ఎలా సంభవం? నిన్న రాత్రి వరకు అంతా బాగానే ఉంది. ఇది ఎలా జరిగిందో తెలియదే. మీకు కంస మహారాజు కోపం గురించి తెలుసు కదా, ఇప్పుడేం జరుగుతుందో. ఇప్పుడు మథురకేం పంపిస్తాము? మథుర జిల్లాలోని అధిపతి వర్సాన గ్రామం నుంచి పన్ను చేరుకోలేదని చెప్తే కంస మహారాజు క్రోధంతో ఏదైనా చేయగలడు. ఈ చివరి క్షణంలో ఒకవేళ మనం సత్యం చెప్పినా కూడా మనం తన ముందు కపట నాటకం ఆడుతున్నామని అనుకునే అవకాశం ఉంది. దేవుడా, ఏదైనా చమత్కారం చేసి మమ్మల్ని కంస మహారాజు నుంచి కాపాడు. అద్భుతం, ఇంకా ఆశ్చర్యం కూడా. నీకు అకస్మాత్తుగా కృష్ణుడితో స్నేహం ఎలా కుదిరింది? అది కూడా ఇంత లోతైన స్నేహం. అయినా కృష్ణుడి గురించి మాత్రం అర్థమైంది, తనైతే ప్రారంభం నుండి నీతో స్నేహం చేయాలనుకున్నాడు. కానీ నీలో ఇలాంటి మార్పు ఎక్కడి నుండి వచ్చింది? కేవలం నేనేదో స్వప్నం నుండి మేల్కొన్నట్టు. ఎప్పుడైతే కృష్ణ గురించి అర్థం చేసుకున్నానో అప్పుడే మార్పు వచ్చింది. లేదు లేదు లేదు, విషయం ఇంకా వేరే ఏదో ఉంది. ఎలాంటి విషయం? నాలో ఎలాంటి మార్పు రాలేదు. నిజం చెప్పావు రాధా, మార్పు అయితే కృష్ణుడిలో వచ్చింది. ఆలోచించు, ఒక సాధారణమైన గోవుల కాపరి వీరుడెలా అవుతాడు? పక్షి రూపంలో ఉన్న బకాసురుడి నుండి ఎలా కాపాడతాడు? అప్పుడప్పుడు విద్వాంస పండితుడిలా మారిపోతాడు. ఇంకా నీకు మధురమైన కీర్ తయారు చేసి తినిపిస్తాడు. ఒకసారి అఘాసురుడిని ఎదిరించి నిన్ను భయం నుండి ముక్తి చేస్తాడు. ఎందుకు ఎందుకు? అయ్యో నారాయణ, తినకైతే ఏది అర్థం కాదు. అంతా స్పష్టంగా ఉంది రాధా, ఎవరైనా స్నేహం కోసం ఇదంతా చేస్తారా? నువ్వే చెప్పు, చేస్తారా ఏంటి? ఇలా చూడు రాధా, ఇది స్నేహం కానే కాదు, ఇది ప్రేమ. ఏంటి? నాకు ఈ సమస్యకు ఎలాంటి సమాధానం కనిపించడం లేదు. దీని నుండి బయటపడాలన్నా ఎలా బయటపడాలి? అంతగా ఆలోచిస్తావేంటి మిత్రమా? బహుశా నువ్వు ఈ మిత్రుణ్ణి మర్చిపోయినట్టున్నావు. నేనుండగా ఎలాంటి సంకటం, ఎలాంటి సమస్య అయినా కూడా నిన్ను తాకలేదు మిత్రమా. ఇక మన మిత్రత్వం అనే ఈ బంధం ప్రతి సమస్యకి ఎదురు నిలుస్తుంది. విశాఖ, నువ్వు రాత్రంతా పడుకోలేదేమో, ఇప్పుడు కూడా నిద్రలోనే ఉన్నావు. ఏం ఆలోచించకుండా ఏదో ఏదో చెప్తున్నావు నువ్వు. ఎందుకు? ఎలాంటి అనుచితమైన మాట చెప్పాను నేను? ఆలోచించింది అనుచితమైనదే, ఇక చెప్పింది కూడా అనుచితమైనదే. నేను అలాగే కృష్ణ కేవలం మంచి మిత్రులం మాత్రమే, అంతే. దానికి మించి ఇంకేమీ లేదు. Thank you.
ఇది ఎవరికి కావాలి? కన్నయ్య, ఆ పెద్దది నాకివ్వు. ఇదిగో ఇటువైపు ఉంది, ఇది మీకు కావాలా? రాధా, ఇదిగో ఇది నీకోసం. ఆహా, చాలా మధురంగా అనిపిస్తుంది. కాస్త రుచి చూస్తాను. విశాఖ, మర్చిపోయి కూడా ఎంగిల్ చేయకు. అది నా మామిడి పండు, ఇలా ఇవ్వు. ఈ మామిడి పండులో అంత ప్రత్యేకత ఏముంది? నీ పేరు రాసిందా ఏంటి? చూడు విశాఖ, నన్ను విసిగించకు. ఈ మామిడి పండును కృష్ణ నాకిచ్చాడు, ఇలా ఇవ్వు నా మామిడి పండుని. విశాఖ, నేను ఆఖరిసారిగా చెప్తున్నాను, నా మామిడి పండు ఇలా ఇవ్వు, లేదంటే అసలు బాగుండదు. చూసావా, కృష్ణుడు ఈ మామిడి పండుని బలరాముడి కోసం తెంపాడు, కానీ నీకిచ్చాడు. ఇక నువ్వు కూడా దీన్ని నా చేతుల నుండి లాగేసుకున్నావు. ఎందుకు? ఎందుకంటే రాధ, దీన్నే ప్రేమంటారు. ఎలాంటి ప్రేమ లేదు, కానీ ఇది సత్యం.